సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రార్థన. మహాగణితం ఇచ్చిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నా పేరిట కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నన్ను మీరు సెలవిచ్చినారు. మరి ఒక సాయంత్రం సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అనేక హృదయాలు వెలిగించి అనేక కుటుంబాలను దర్శించి వారందరికీ ఆదరణ ఆశీర్వాదములు కలుగజేయవలసిందిగా నాచరేడైన
యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి అర్జా సుభాష్ని, అర్జా వసుంధర భాస్కరు, సిద్ధు, శ్రీమతి వెన్నకోట కమల గారు. శ్రీమతి అర్జా సుభాష్ని గారు కృష్ణా జిల్లాలో మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రేక్షకులు వారి కుమార్తె అయినటువంటి శ్రీ అర్జా వసుంధర భాస్కర్ గారి కొరకు, వారి వివాహం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఈ దినమున మన యొక్క అంశము సశరీరుడైన క్రీస్తు, ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. రోమాపత్రిక 8:1-11 వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునుచు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మానయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమును శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లుగా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలైన వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో నెడలా మీ శరీరము పాప విషయమై మృతమైంది, కానీ మీ ఆత్మనీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా. ఈ యొక్క రోమాపత్రిక 8 అపొస్తలైన పౌలు ద కంపారిజన్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ద లా, ఇక్కడ ధర్మశాస్త్రమునకు అలాగే దేవుని ఆత్మకు ఉన్నటువంటి మరి వ్యత్యాసమును గురించి ఈ అధ్యాయం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎవరైతే యేసు ప్రభునందుకు వచ్చి మరి ఆయన యొక్క పాపక్షమాపణ పొందుతారో వారికి ఎటువంటి శిక్షావిధి లేదు, ఎటువంటి తీర్పు తీర్చబడదు. ఎందుకనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఉన్నాడు. నశించిన దాని మీదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. అపవాది కార్యములను లయపరచుటకే ఆయన ప్రత్యక్షమాయను అని బైబిల్ తేటగా సెలవిస్తుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించను. ఇక్కడ ద లా ఆఫ్ ద రూల్ ఆఫ్ ద లా అండ్ ద రూల్ ఆఫ్ ద స్పిరిట్, ద కండిషన్ ఆఫ్ ద లా అండ్ ద కండిషన్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని దేనిని చేయాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, ఎవరైతే ఇప్పుడు క్రీస్తు యేసునకు దాస్తులుగా పిలువబడతారో వారు స్వతంత్రులుగా మార్చబడతారు. యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ మై వర్డ్ యు నో ది ట్రూత్, ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. ఇప్పుడు మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు,
అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండని బైబిల్ చెప్తుంది. వేర్ దేర్ ఈజ్ ఎ స్పిరిట్ దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఒక దినమున యేసు క్రీస్తు నడుస్తూ ఉండగా బాప్తిస్మిచ్చి యోహాను ఆయన వైపు చూపించి ఇలాగంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ ద టేకింగ్ ఆఫ్ ద వరల్డ్ సిన్స్. పస్కా గొర్రెపిల్ల, ద ప్యాస్ ఓవర్ ఆఫ్ ద ల్యాంబ్, పస్కా గొర్రెపిల్ల. యేసు క్రీస్తు పస్కా గొర్రెపిల్లగా వధించబడినాడు. అందుకని యెషయా గ్రంథము 53:6 మన యొక్క పాప శిక్ష ఆయన మీద వేయబడింది, మన అపరాధములు ఆయన మోసినాడు, మన పాప శిక్షను ఆయన భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల కలుగుచున్నది. ఎందుకనగా పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశాడు, మన పాపములు ఆయన తన మీద మోసుకున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చుడుకై అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా తీర్చుడుకై నీతిమంతుడైన క్రీస్తు సిలువలో మన కొరకు మరణించినాడు. ద క్రైస్ట్ ఈజ్ ది జస్టిస్ వాస్ డైడ్ ఫర్ అవర్స్ ఆన్ ద క్రాస్. మనలను పాపమును విడిపించుటకు క్రీస్తు యేసు ఆయన సిలువ వేయబడినాడు. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. యేసు క్రీస్తును ఆరాధించుచున్న మనము ఎలాగూ ఆరాధించుచున్నాము. యోహాను సువార్త 4:24 దేవుని వాక్యం చెప్తున్నది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. ద గాడ్ ఈజ్ స్పిరిట్, దోస్ ఆర్ వర్షిప్ టు హిమ్ వర్షిప్ ఇన్ ద ట్రూత్ అండ్ వర్షిప్ ఇన్ ద ట్రూత్ ఇన్ ద స్పిరిట్. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని బైబుల్ చెప్పుచున్నది. ద కార్నల్ మైండ్ ఈజ్ డెత్, ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ పీస్ అండ్ లైఫ్. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ద ఫ్లెష్ ఎగ్నెక్ట్ ద స్పిరిట్, ఆత్మ మరియు శరీరము. బైబిల్ చెప్తున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. ద బాడీ ఈజ్ Vain, the vainless, the spirit is came and even to life for us. Atmaye mallanu jeevimpacheyunnade, aksharamu champunu atma jeevimpacheyunu ani paulu selavistu unnadu. Sharira anusarulu sharira vishayamula meeda manasu nunchuduru, atma anusarulu atma vishayamula meeda manasu nunchuduru. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమిందే. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమములు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారములు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ధర్మములు ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి అని పౌలు యొక్క ఉద్దేశం. దోస్ వర్ ద కండిషన్ ఆఫ్ ద లా ఈజ్ బికమ్ ద ఫ్లెష్, దేర్ మైండ్ సెట్ ఆన్ ది ఫ్లెష్లీ థింగ్స్.
శరీరానుసారమైన మనసు, శరీరానుసారులు శరీరమైన ససంబంధమైన విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసునుంచుదురు. ఇలాయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ద లా ఆఫ్ ద ఫ్లెష్ వాజ్ ది అగెనిస్ట్ ఫర్ గాడ్. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ ధర్మము అది శరీర సంబంధమైనది. ఇట్ ఈజ్ రైజెస్ ఇన్ ద బాడీ, ఇట్ ఈజ్ ప్రైడ్ ఇన్ ద బాడీ. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవి మూడు లోక సంబంధమైనవి. శరీరమును దాని ఇచ్చలు గతించును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని లేఖనము సెలవిచ్చినది. ద ఫ్లెష్ అండ్ ఇట్ ద డిజైర్స్ ఆర్ కిల్ బట్ దోస్ హు ఆర్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ దై షెల్ లైఫ్ ఫర్ ఎవర్. శరీరము దాని ఇచ్చలు గతించును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అబైడ్ ఇన్ ద స్పిరిట్, దోస్ హు ఆర్ అబైడ్ ఇన్ ద స్పిరిట్ దే ఆర్ కాల్డ్ బికమ్ ది లైఫ్ ఇన్ ద స్పిరిట్. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. అప్పుడప్పుడు ఈ రోమీయులు మేము రోమీయులమని చెప్తున్నారు. ఆ దినాల్లో రోమీయులు అనగా అగ్రజాతికి చెందినవారు. ప్రపంచంలో రోమా పౌరసత్వం ఆ దినాల్లో చాలా విలువైనది. కొన్ని లక్షలు పోసి ఆ పౌరసత్వాన్ని కొనుక్కునేవారు. ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డుకి ఎలా ఎగరబడతారో అలా ఎగబడేవారు అన్నమాట ఆ రోజుల్లో. అయితే పౌలు చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఈ రోమా పౌరసత్వం కోసం వేలాడబడరు. ఇంకా మీరు మేము రోమీయులము, మేము గలతీయులము, మేము ఎఫెస్సీలము, మేము ఫిలిప్పీలము అని మీరు చెప్పరు. ఎందుకంటే శరీరము చంపబడింది. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దోస్ హు ఆర్ నాట్ ది బిలాంగ్స్ టు ది స్పిరిట్ దే షెల్ నాట్ బికమ్ ది ద చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఆత్మ ఎవడైనా లేనివాడైతే, క్రీస్తు ఆత్మ ఎవడైనా లేనివాడైతే వాడాయన వాడు కాడు. యూ ఆర్ ద సీల్ బై ద హోలీ స్పిరిట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. మీరు అంత్య దినము వరకు పరిశుద్ధ ఆత్మనే సంచ కరువు చేత ముద్రించబడ్డారు అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఇది మనకు సంచ కరువుగా ఉంది. అండ్ ఇట్ ఈజ్ అన్ అడ్వాన్స్ టు ద రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు విమోచన దినము వరకు మనము ముద్రించబడినాం. మనకు సంచ కరువుగా ఇది అనుగ్రహించబడింది. ఆ ఆత్మ నీలో లేని ఎడల నీవు ఆయన వాడవు కాలేవు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మనలో ఉంటే మన శరీరము పాప విషయమై మృతి పొంది ఉంది, ఇక శరీరము లేదు. గలతీ 2:20లో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న
ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తన ప్రాణమును అప్పగించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. ఐ ఆమ్ లివింగ్ త్రూ ద ఫెయిత్. ఇప్పుడు నేను జీవించున్నది విశ్వాసం వలన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుట అసాధ్యము. ఎబ్రీ 11:1 విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది. విశ్వాసము విశ్వాసం అనగా దానికి ఉన్న నిర్వచనం ఏమిటంటే మనము ఒక విషయం మీద ఆధారపడుట, అదే విశ్వాసము. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినట్ల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించున తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ద సీక్రెట్ ఆఫ్ ది రిజరెక్షన్, ద సీక్రెట్ ఆఫ్ ద రిడెంప్షన్, ద సీక్రెట్ ఆఫ్ ద రేప్చర్, యేసు క్రీస్తు యొక్క పునరుత్నము. దేవుని ఆత్మ నీలో లేని ఎడల, దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడని ఎడల, పరిశుద్ధాత్మ చేత నీవు భాషలు మాట్లాడని ఎడల, పరిశుద్ధాత్మ చేత నీవు ప్రవచించని ఎడల, పరిశుద్ధాత్మ యొక్క కృపావరములు నీలో నివసించిన ఎడల, నీవు వట్టివాడవే, నీ సేవ వ్యర్థమైనదే, నీ విశ్వాసము వ్యర్థమైనదే, నీ ప్రార్థన వ్యర్థమైనదే. దేవుడు నీ ప్రార్థనను పరిశుద్ధాత్మ ద్వారా సఫలం చేయవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రోగులను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుత కార్యములను చేయవాడుగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషల ద్వారా నీ యొక్క సంఘమును హెచ్చించలై ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క భాషల ద్వారా భూతములను దయ్యములను ఆయన పిశాచములను పారద్రోలువాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో లేని ఎడల, పరిశుద్ధాత్మ వరము చేత నీవు అభిషేకించబడని ఎడల, అపొస్తల కార్యము 1:8 లేఖనము సెలవిచ్చున్నది. ప్రభువైన యేసు చెప్పుచున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, కనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఈవెన్ దో హీస్ కమ్ అపాన్ యూ, యూ షెల్ హ్యావ్ ద పవర్. మీరు దేవుని శక్తిని పొందుతారు. దో యూ విల్ testify to me until the end of the world, until the end of the earth, until the end of the creation, Judea, Samaria and Galilee, Budigantamala varaku naaku saakshulayyundaru. Marku suvartha 16:15 Yesaya cheppuchunnadu, meeru sarvalokamunaku velli sarva srushtiki ee suvarthanu prakatinchandi. నమ్మి బాప్తీసు పొందువాడు రక్షించబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడును. ఈ సువార్తను మనము ప్రతి దినము ప్రకటించబడవలసి ఉంది. ఈ సువార్తను మనము అన్య జనులలో ప్రకటించవలసి ఉంది. ఈ రక్షణ సువార్తను అరుదినము మనము ప్రకటించవలసిన వారము ఉన్నాము. సువార్త పడకేసింది, పరిచర్య పడకేసింది, సంఘము నిద్ర అన్న స్థితిలో ఉంది, సగం మేల్కొనే పరిస్థితిలో లేదు. ఆ భయము ఈ భయము రకరకాల భయములు, మనకు అనేక భయములు చేత మనము ఆవరించబడి ఉన్నాం. ద ఫోబియో 91:4 బైబిల్ చెప్తున్నది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడకందువు.
నీ ప్రక్కను 1000 మంది పడిరను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కుళ్ళను, అపాయము నీ అందుకు రాదు. నువ్వు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. హీ ట్రూత్ షెల్ బీ బికమ్ షీల్డ్ అండ్ బక్లర్. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, సశరీరుడైన క్రీస్తును ఈ దినమే నీ యొక్క హృదయంలోనికి చేర్చుకొని రక్షణను పరిశుద్ధాత్మను పొంది దేవుని ఆత్మచేత అన్య భాషలు మాట్లాడమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన శ్రీమతి అర్జా సుభాషిణి గారిని, శ్రీమతి అర్జా వసుంధర భాస్కర్ గారిని, విన్నకోట కమల గారిని, సిద్ధును దీవించండి, వారి ఉద్యోగంలో తోడుగా ఉండండి. అదేవిధంగా అర్జా వసుంధర భాస్కర్ వివాహం త్వరలో జరుగునట్లుగా సహాయం చేసి ప్రేక్షకులందరూ ప్రార్థించడం సహాయం చేయండి. ప్రతి వారి యొక్క బలహీనతల నుండి విడిపించండి, కరోనా భయం నుండి తప్పించండి, డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ వేవ్ నుండి తప్పించండి. వారి గృహాల్లో వారికి నెమ్మది ఆదరణ పరిశుద్ధాత్మ ద్వారా కలిగించండి. పరిశుద్ధాత్మ వరమును కుమ్మరించి వారిని వారి కుటుంబాలను ఆదరణతో స్వస్థతతో ఆశీర్వాదములతో నింపవలసిందిగా, వివాహములు కాని వారి విషయంలో, ఉద్యోగములు లేని వారి విషయంలో, గృహములు లేని వారి విషయంలో నీవే గొప్ప మేలును వారికి కలుగజేయవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్దు నుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున్న పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రేక్షకులందరి కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతాను శక్తులకు సర్వనాశనం. యేసు నామమునకి సంపూర్ణమైన జయము కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.